ఇంద్రబాబు ఎంత చీకటిగా ఉంది. నేను ఎంత చీకటి ఉంటుంది అనుకోలేదు. చాలా అండి, చాలా చీకటి ఉంది. మన వాకింగ్ అయితే ఇంకో 10 కిలోమీటర్లు కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడైతే సీడ్స్ వేస్తున్నాను. సో ఇవ్వనమాట సీడ్స్ అయితే. ఎందుకంటే పొద్దున్న తుప్పల్లో ఎందుకురా పొద్దు పొద్దున్నే తుప్పల్లోకి వచ్చావు? వెళ్ళిపో. మా తిండికలు బాగా ముదిరిపోయారు, తుప్పల్లోకి వచ్చాడు పొద్దు పొద్దున్నే. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నైట్ అయితే మనం ఈ రూమ్లోనే స్టే చేసామండి. నేను అయితే ఇక్కడ కొనుక్కున్నాను. ఇదైతే మనకి సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇదైతే కిచెన్. మన సబ్స్క్రైబర్ అయితే స్టే చేయమంటే ఇంకెక్కడికి వచ్చాను, పడుకున్నాను. ఇప్పుడైతే మనం బయలుదేరుతాం. మనోడి ఇంట్లోనే స్టే చేసాం అనమాట నైట్ అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మనమైతే రోడ్డు మీదకి వచ్చేసాం, ఇటు స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనమైతే. ఈరోజు అయితే మనం ఎప్పటిదాకా 651 మీటర్స్ అయితే నడిచాం. టైం వచ్చబడి 6:40. మనమైతే ఎర్లీ తెలుస్తాం అనమాట, ఎర్లీ మార్నింగ్. అయితే మనం 3 ఇక్కడ నాటాం అనమాట. అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. మనకి స్టే ఇచ్చాడు కదా మనోడైతే, డైలీ వాకింగ్ చేస్తాడంట. ఎంత నడుస్తావు బ్రో డైలీ? కనీసం ఒక 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్ నడుస్తావు? ఓకే. అంటే నీకు ఎలా ఉండిద్ది వాకింగ్ చేసినప్పుడు? అంటే ఆ రోజు వాకింగ్ చేస్తే డే మొత్తం చాలా రిఫ్రెషింగ్ ఉండిద్ది అనమాట. సో ఎలాంటి ఐ మీన్ డల్గా ఏముండవు, మంచి వైబ్స్ వస్తాయి అనమాట, గుడ్ వైబ్స్ వస్తాయి అనమాట. సో డైలీ అందుకే వాకింగ్ చేస్తాను. సో మీరు కూడా చెయ్యండి, టైం ఉంటే. అదొక ఫీలింగ్ ఉంటుంది అనమాట, ఏదో సాధించామని. ఏం సాధించకపోయినా అదే మ్యాజిక్. నైట్ అయితే మనం పెట్రోల్ బంక్లో స్టే చేయాలనుకున్నాం కదా. ఈ పెట్రోల్ బంక్ కాకపోతే మిస్ అయిపోయి. ఇదైతే మనకి కంగిపాడు సెయింట్ మేరీ స్కూల్ అనమాట. ఒకటి బ్రో బాగా జెన్యున్ ఉన్నాడు అనమాట. నిజంగా చాలా అంటే చాలా జెన్యున్. అందరిలో ఫేక్ లేడు అనమాట, బాగా క్లోజ్ అయ్యాడు బాగా. సో అందరు సపోర్ట్ చేయండి తెలుగు వాళ్ళంతా. మన తెలుగు ఇండియా మొత్తం రోడ్ వర్క్ చేస్తున్నాడు. సో ప్లాన్స్ కూడా నిజంగా నాడుతున్నాడు, నేను చూశాను, కల్లారా చూశాను. సో ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జాగ్రత్త. సో మనం మనోడైతే ఇంకా అటు వెళ్ళిపోతున్నాడు అనమాట వాకింగ్. మళ్ళీ అటు నుంచి అలా వెళ్ళి, నిన్న మనం వచ్చాం కదా కంగిపాడు ఎంట్రన్స్, అటు నుంచి వస్తాడు అనమాట. మనం ఏంటంటే ఇప్పుడు ఇటు స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడితో అయితే మనం కంగిపాడు ఊరిని దాటేస్తున్నాం అనమాట. ఇదిగోండి మనకైతే ఈ సర్వీస్ రోడ్డు అనేది హైవేతో కలిసిపోయింది. ఈరోజు కూడా నిన్నట్లాగా చల్లగా ఉంటే బాగుంటుంది క్లైమేట్ అయితే. నిన్న మాత్రం నైట్ వరకు నడిచేంత వరకు 6 వరకు అయితే చాలా అంటే చాలా కూల్గా ఉందన్నమాట క్లైమేట్ అయితే. ఈరోజు మరి ఎండ ఉండిద్దో కూల్గా ఉండిద్దో చూడాలి. సూర్యుడు రాకపోతేనే బెస్ట్ మనకి. వ్యూ చూడండి, ఎర్లీ మార్నింగ్ పూట ఎంత బాగుందో. ఆసమ్ అంటే ఆసమ్ ఉంది కదా. అక్కడ ఒక రూట్ ఉంది, ఇంకా చెట్టు అనగల అది ఒక రూట్ ఉంది కదా. అదైతే మనకి ఆ రూట్ అనేది ప్రొద్దుటూరు వెళ్ళే రూట్ అనమాట. ఇందా చెప్పాను కదా, ఇదే మనకి ప్రొద్దుటూరు రూట్ అయితే. వ్యూ పాయింట్ మాత్రం భలే ఉంది, బాగా నచ్చింది నాకైతే. ఈ ట్రీస్ చూడండి భలే ఉన్నాయి, రెడ్ ఫ్లవర్స్ తోటి భలే ఉంది కదా. మనమైతే పార్ట్ 2లో ఫస్ట్ టోల్గేట్ని దాటబోతున్నాం అనమాట. 500 మీటర్స్లో డిస్టెన్స్లో ఉంది. చూడండి రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాడు బస్సు, స్కూల్ బస్సు. ర్యాంప్ ఉంది విజువల్. ఇదే ఇంటిగాడు పొద్దున్న తుప్పల్లో ఎందుకురా పొద్దు పొద్దున్నే తుప్పల్లోకి వచ్చావు? వెళ్ళిపో. మా తిండికలు బాగా ముదిరిపోయారు, తుప్పల్లోకి వచ్చాడు పొద్దు పొద్దున్నే. చూడండి అలా చూస్తున్నాడు. వెళ్ళిపో, వెళ్ళిపో. నాకు ఈ లొకేషన్ బాగా నచ్చింది, కొంచెం అక్కడికి వెళ్ళండి. పదండి పదండి పదండి, ముందుకు సాగుతూ 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 కొనసాగుతూ సాగుతూ సాగుతూ. ఏమన్నా ఉందా బ్రో లొకేషన్? అబ్బాబ్బాబ్బా అద్దరిపోయింది నాకైతే, పిచ్చ పిచ్చ నచ్చింది. దాంట్లోకి దిగాలనిపిస్తుంది కానీ ఎందుకు లేండి, మళ్ళీ షూస్ అంతా గబ్బైపోతాయి. ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ నేచర్ అబ్బాయి. ఇలాగే చేసేయాలి మనం, చెట్లన్నీ నాటేసి గోగ్రీని కాన్సెప్ట్ తోటి. ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. అటు దూకుదాం అనుకున్నా మళ్ళీ మా అందులో పడ్డం అంటే మొత్తం స్టండ్ అయిపోయింది.
దాంట్లో ఇలా ఇంకేమన్నా కనిపించినప్పుడు కొంచెం ఇలా ఆనుకొని ఉంటే మనం మధ్యలోకి వెళ్ళి చూపిద్దాం మంచి లొకేషన్. మనమైతే పొలంలోకి వెళ్తే మనోడు చూసి గుర్తుపట్టడం. మనమైతే ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ 2లో ఫస్ట్ టోల్ గేట్ని అయితే దాటానికి వచ్చాం అన్నమాట. సో ఫస్ట్ టోల్ గేట్ని దాటేద్దాం చెలు. ఇది అరుతుంది కుక్క ఏడే. మనకైతే టోల్ గేట్ దగ్గర అన్న కలిశాడు అనమాట. ఏం పేరు అన్న? మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి. సో వాటర్ బాటిల్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మనకైతే టోల్ గేట్ దగ్గర ఇంకో బ్రో ఎదురయ్యాడు అనమాట. ఏం పేరు బ్రో? గెస్ట్. మనోడైతే నాకు ఒక 500 కొట్టాడు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ. మనమైతే టోల్ గేట్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక బ్రో అయితే కలిశారు అనమాట. ఇలాగైతే మనం 4.4 కిలోమీటర్స్ నడిచాం అనమాట. టైం వచ్చేపాటికి 8:08 అండ్ ఇక్కడ ఉన్నాం. మనకి వెళ్ళే దారిలో అయితే ఒక అన్న ఎదురయ్యాడు. తిండి చూడొచ్చు భలే ఉన్నాడు ముద్దు ముద్దిగా. ఏమనగరా నేను మీ ఊరే. ఓకే తింటు అది అలిగింది. పెళ్లి చూపులకి వెళ్దాం సిగ్గుపడ. బాయ్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎమోషనల్ అయిపోతున్నా. అంటే నా కోసం ఇలా ప్రతి ఒక్కరు రావడం, హైవే మీద చూసి గుర్తుపట్టడం, బండాప్ మరి రావడం, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకైతే లవ్ యూ ఆల్. అంటే నా లైఫ్లో ఇలాంటి మెమోరీస్ క్రియేట్ అవ్వడానికి చాలా మంది రావడం నిజంగా హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. అక్కడ చూడొచ్చు భలే ఉన్నాయి పూరి గుడిసెలు. నాకు అలా ఒక్కరోజన్నా స్టే చేయాలని కోరిక అలా పొలాల మధ్యలో అలా పూరి గుడిసెలో. మనకైతే వెళ్ళేదారిలో ఇంకిద్దరు కలిశారనమాట. మన తిండిగాడు అయితే మళ్ళీ వచ్చాడు అనమాట. వాళ్ళ గ్యాంగ్ వేసుకొచ్చాడు ఈసారి. హాయ్ హాయ్. థ్యాంక్ యూ. ఏం పేరు అమ్మా? సాయి. సాయి. సో ఇక్కడ కూడా ఇంకో అన్న కలిశాడు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా స్నానం చేయాలనుకుంటే ఫ్రీ షవర్ ఉంది ఇక్కడ. వచ్చేస్తాను నీళ్ళు అక్కడ నుంచోవడమే స్నానం అయిపోయింది. ఇదైతే మనకి నేపల్లె హైవే సెంటర్ అనమాట. అటు వెళ్తే మనకి నేపల్లె వచ్చింది. ఇటు వెళ్తే మనకి చలివేంద్రపాలెం వచ్చింది. ఇటు సైడ్ ఇలా హైవేస్ మీద టిఫిన్స్ అయితే బాగున్నాయి. ఇక్కడైతే మనకి వినయ చవితి వస్తుంది కదా, బొమ్మలు తయారు చేసేది అయితే ఉందన్నమాట. షెడ్ అయితే బాగుంది. దీనికి కలర్ లేదు. దీనికి కలర్ అయ్యేసరి చాలా బాగుంది. వెనకాల కూడా ఉంది బొమ్మ చూద్దాం. ఇది చాలా బాగుంది. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని భలే ఉన్నాయి. మనకైతే ఇటు హైవే ఉంది, సర్వీస్ రోడ్ ఉంది. సర్వీస్ రోడ్ లోపల నుంచి వెళ్దాం. మనకైతే ఇక్కడ వెళ్ళే దారిలో కొంతమంది కనిపిస్తారు అనమాట. బ్రో ఏం పేరు బ్రో? తనీష్. తనీష్. నీ పేరు బ్రో? కార్తికేయ. కార్తికేయ. ఇంకో ఇద్దరు అయితే వచ్చారనమాట వీళ్ళ బామర్ దండ. ఏం పేరు బ్రో? భానుప్రకాష్. భానుప్రకాష్. రాహుల్. బ్రో రాహుల్. నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం రెడ్ బుల్ తాగుతున్నాను అనమాట. అంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు రెడ్ బుల్ అంటే ఏదో మందు కిందా అనుకునేటోళ్ళం మేమైతే. అంటే పిల్లతనం కదా, తెలియదు అనమాట. సో రెడ్ బుల్ అంటే ఎనర్జీ డ్రింక్ అనమాట. ఫస్ట్ టైం తాగుతున్నా, చెప్తే టేస్ట్ అలా ఉండదు. బాగుంది. కొంచెం ఘాటుగా ఉన్నట్టు ఉంది. బాగుంది టేస్ట్. మనకైతే ఇటు ఒక రూట్ వచ్చిందనమాట. ఇదైతే మనకి పెద్ద ఓగిరాల వెళ్ళే రూట్ అనమాట. మనమైతే స్ట్రైట్ వెళ్ళాలి. మనకైతే వెళ్ళేదారిలో ఇంకిద్దరు కలిశారనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి హైవే స్టార్ట్ అయిందనమాట. అటువైపు మనమైతే సర్వీస్ రోడ్డు మీద నుంచి వెళ్దాం. ఇటు వెళ్తే మనకి అనుకూరు ఊరు వచ్చింది అనమాట. మనమైతే స్ట్రైట్ వెళ్ళాలి. మనకైతే బీసీ కాలనీ దారిలో అయితే ఇద్దరు కనిపించారు అనమాట. ఇదంతా మనకి బీసీ కాలనీ అనమాట. ఇదంతా ఇంక ఏరియా అంతా చిన్న ఏరియా. ఇటు వెళ్తే మనకి ఇంక ఇల్లు అన్నీ ఉంటాయి. ఈ రూట్ అయితే మనకి చినోగిరాల వెళ్ళే రూట్ అనమాట. విలేజ్ రూట్. ఇక్కడైతే ఉయ్యాలి తప్పితే వెళ్ళి ఇంటి ఎదురుంది. ఎందుకులేండి, పోగాలనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళేమన్నా అంటారేమో. అసలే ఇంట్రోవర్ట్ని, ఏమనలేను. ఈ బ్రో వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాడు అనమాట వస్తానని చెప్పేసి. ఏం తెలుసు? సాయి. మన వాళ్ళు అయితే వెళ్ళే దారిలో ముగ్గురు కలిశారనమాట. అయితే 10 కిలోమీటర్లు అయింది. ఇక్కడక్కడన్నా చూసి విత్తనం వేస్తాం. మనమైతే 30 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం అనమాట పార్ట్ 2లో. అయితే ప్రతి 10 కిలోమీటర్లకి సీడ్స్ అనేవి నాటున్నాం కదా. సో ఈరోజు అయితే ఈ సీడ్స్ నాటబోతున్నాం. ఇవి ఫ్లవర్ అనమాట. ఏంటంటే ఇది ఏంటంటే వాటర్ తక్కువ అనమాట. అది కాక ఏంటంటే రెయినీ సీజన్ కాబట్టి అలాగే వానలు కూడా పడుతున్నాయి. ఇక్కడ
సో మచ్ బ్రో వీడియో దిగుతుంది. బాయ్ బ్రో. జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడ సీడ్కి మొత్తం వాటర్ పోసాం కదా, ఇప్పుడైతే మనకి వాటర్ లేదు, పెట్రోల్ బంక్ ఉంది, ఇక్కడ వాటర్ పట్టుకొని అయితే పట్టుకోవాలి. ఆ పైన నుంచి అయితే కింద పడిపోయింది. అమ్మ మన మీద పడలేదు అట్నా. గందికుంట ఫ్లైఓవర్ దగ్గర వీళ్ళిద్దరు కలిసారు అనమాట. మనమైతే ఇప్పుడు సర్వీస్ రోడ్ మీద నుంచి వెళ్దాం, ఫ్లైఓవర్ మీద నుంచి కాకుండా. అటు పక్క వెళ్తే ఏంటంటే గండిగుంట ఊరు వచ్చింది అనమాట, స్ట్రైట్ వెళ్ళిపోతే ఉయ్యూరు వచ్చింది. మన వాళ్ళు అయితే ఇద్దరు కలిసారనమాట సర్వీస్ రోడ్లో, మనకైతే ఇంకో ఇద్దరు కలిసారనమాట. మనమైతే ఇటు వెళ్ళాలి. ఉయ్యూరు స్టార్టింగ్లో అయితే మనకి షాప్స్ చూసుకుంటే ఈ షాప్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట, రాళ్ళ షాప్స్ ఇటు ఉన్నాయి, వెనకాల కూడా ఉన్నాయి. మనమైతే ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే మన వాళ్ళు వచ్చారనమాట, అయితే అరగంట సేపు ఆగాను అనమాట రెస్ట్ తీసుకున్నా. మనమైతే ఇప్పుడు ఉయ్యూరులో వీరమ్మ తల్లి దగ్గర టెంపుల్ దగ్గర ఉన్నాం అనమాట. ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఇయర్లో ఒకసారి తిరణాలు జరిగిద్ది. మనకి 9 డేస్ నుంచి 15 డేస్ వరకు సాగిద్ది అనమాట, అంటే కొన్నిసార్లు 9 డేస్ పెడతారు, కొన్నిసార్లు 15 డేస్ పెడతారు. సో చాలా అండి, చాలా గ్రాండ్గా చేస్తారనమాట, వెరీ పవర్ఫుల్. సో ఉయ్యూరు వస్తే తప్పకుండా చూసి వెళ్ళండి. ఇదైతే మనకి ఉయ్యూరు సెంటర్ అనమాట. మనమైతే ఇలా వెళ్ళాలి, కాకపోతే ఏదో ఒకటి తిన్నాం అటువైపు వెళ్దాం బండి. నేనైతే ఇప్పుడే బిర్యానీ తిన్నాను ఇప్పుడే. ఎంత రోత అంటే అంత రోతగా ఉంది, నాకైతే అస్సలు నచ్చలేదు. నేనైతే ఇక్కడ రికమెండ్ చేయను ఉయ్యూరులో, చాలా రోత, అన్నం ఉడకలేదు సరిగ్గా, గట్టి గట్టిగా ఉంది. మనం యాక్చువల్గా ఏంటంటే ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి, కాకపోతే బిర్యానీ కోసం ఇటు వచ్చాము, ఇప్పుడైతే మనం అటు వెళ్ళిపోదాం. అలాగా మనమైతే వచ్చేసాం, పదండి ఇంక ఇలా స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఇదైతే మనకి సాయి మహల్ థియేటర్ అనమాట ఉయ్యూరికి. వీళ్ళైతే మనతో పాటు కొంచెం దూరం నడుస్తున్నారు అనమాట. ఎక్కడ నడుస్తారు బ్రో? బ్రో అక్కడ మీరు పంటడు వరకు వస్తాం. ఓకే ఓకే, ఇక్కడ జాయిన్ అయ్యాడు. సో ఇక్కడ దాకా అయితే మనకి ఉయ్యూరు అనమాట. ఈ పెట్రోల్ దాటిన తర్వాత ఏ ఊరు బ్రో? మంటాడ అంట. కార్లో ఇంకిద్దరు కలిసారనమాట. ఏం పేరు బ్రో? దీపక్. నైస్ టు మీటింగ్. నీ పేరు బ్రో? నైస్ టు మీటింగ్ బ్రో. ఇక్కడైతే మనకి వెళ్ళే దారిలో గుడి కనిపించింది. అంటాడ వెళ్ళే రూట్లో అయితే ఇంకిద్దరు కలిసారనమాట. ఏం పేరు బ్రో? హాయ్ బ్రో. ఏం పేరు? రాజేష్. ఇప్పటిదాకా ఇంత మనం 16.3 కిలోమీటర్స్ నడిచాం, టైం వచ్చేపటికి 2:47. అయితే ఇంకో ముగ్గురు కనిపించారనమాట వెళ్ళే దారిలో. అయితే ఈ అన్న కనిపించింది మనకి, ఇంకో అన్న వచ్చాడు, ఈ అన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తినైతే మనం వెళ్తుంటే వెళ్ళే దారిలో అయితే గుర్తుపట్టి వీళ్ళందరూ వచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో అందరికీ. మనమైతే 5 నిమిషాలు అక్కడ రెస్ట్ తీసుకున్నాం అనమాట. మనోడైతే కొద్దిసేపు నాతో నడుస్తా అన్నాడు. ఇదంతా అయితే మనకి తాడంకి అనమాట. ఇదైతే మనకి తాడంకి సెంటర్ అనమాట. అద్దల బండి చూసి ఎన్ని రోజులైందో. ఈ రోడ్డు వ్యూ పాయింట్ అయితే భలే ఉంది. సైడ్ లొకేషన్ చూడండి, ర్యాంప్ ఉంది. మనోడైతే కురుమద్దల దాకా వస్తా అన్నాడు. సో ఎన్నాళ్ళ నుంచి నడుస్తున్నాడు, ఎలా ఉంది ఫీలింగ్? మీకు బాగానే ఉంది, నాకు అలాగే ఉంది అన్న. అలానే వచ్చా మీట్ అవుదామని ఎప్పటి నుంచే మీట్ అయ్యా కరెక్ట్గా. ఓకే, ఇక్కడంతా మనకి మంచాలు తయారు చేసే షాపులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇవ్వండి బయట ఉన్నాయి చూడొచ్చు, అన్ని మొద్దులు. వీటిని కట్ చేసి అయితే మనకి అంటే ఒక షేప్ తీసుకొచ్చి వీటిని మంచాలు తయారు చేస్తారు. ఇంకోండి అటు సైడ్ కూడా అవే మొత్తం చూసుకోవచ్చు, ఇవన్నీ అవే చూసుకొచ్చి మొత్తం అవే, ఇవన్నీ అవే మంచాలకి, ఇవన్నీ చిన్నవి పెద్దవి అన్నీ. మనకైతే ఇక్కడ హైవే స్టార్ట్ అయిపోయింది అనమాట. మన సర్వీస్ రోడ్ అనేది మనం ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్తే కొంచెం హైవేతో కలిసిపోయింది రోడ్ అయితే. ఆడ చూడొచ్చు పెద్ద స్విమ్మింగ్ పూల్, ఎంత నీళ్ళు ఉన్నాయో చూడండి. మనమైతే ఇటు వెళ్ళాలి. రోడ్డు పక్కన అయితే మనకి చాలా అంటే చాలా పెద్ద చెరువు ఉందన్నమాట. చేపలు కూడా అక్కడక్కడ ఎగురుతున్నాయి పై పైకి. సర్వీస్ రోడ్డు అయితే కలిసిపోయింది ఇక్కడ. లొకేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది, అందుకే లోపలికి వెళ్తున్నాను. మనోడు కూడా వస్తున్నాడు, సో ఎంత బాగుంది చూడండి, గ్రీనరీగా అద్దరిపోయింది అసలు. అండ్ మనది ఓ 10 కిలోమీటర్స్ కూడా అయిపోయింది, అంటే వాళ్ళు టోటల్ చూసుకుంటే 20 నడిచాం అనమాట. ఎక్కడ ఎక్కడో చోట మన సీడ్ కూడా నాటేద్దాం. లొకేషన్ చూసుకోవచ్చు మామూలుగా లేదు,
సో మనం అయితే ఇక్కడ ఆగిపోదాం, ఎందుకంటే అక్కడ అంతా బోర్డు ఉంది. అసలే షూ వేసుకున్నాం మనం, జారిపోతే మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఎంత బాగుందిరా నాయన లొకేష్. మన వాకింగ్ అయితే ఇంకో 10 కిలోమీటర్లు కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడైతే సీట్స్ వేస్తున్నాను. సో ఇవ్వనమాట సీట్స్ అయితే. సో ఇక్కడ గొంత తీసాను, ఈ గొంతలో తీసేస్తాను ఇప్పుడు కట్టేద్దాం. ఎప్పటిదాకా అయితే మనం 20.6 కిలోమీటర్స్ నడిచాం, టైం వచ్చేపాటికి 4:39. మనవాడైతే కనుమూరు దాకా వచ్చాడు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ రా, ఇక్కడ దాకా నడిచా. బాయ్ రా, జాగ్రత్తగా వెళ్ళి. సరే ఓకేనా? సరే అయితే ఇప్పుడే ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాను ఇక్కడ. మనకైతే లైట్ ఫెయిల్ అయింది అనమాట, చూసుకోవచ్చు. మనకైతే ఇటు హైవే వచ్చింది కదా, మనమైతే సర్వీస్ రోడ్ లోపల నుంచి వెళ్ళండి, పదండి వెళ్దాం. నిన్న నైట్ నడవలేదు, నేను త్వరగా ఆపేసాం. ఈరోజు ఏంటంటే ఒక కొంచెం నైట్ నడవబోతున్నాం అనమాట. ఈ రోడ్డు చూసుకోవచ్చు, ఎవ్వరు లేదు, జనాలు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. వెహికల్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి అంతే, పెద్ద లేరు. మనకి ఇటు వెళ్తే కురు మద్దాలి ఊరు వచ్చింది అనమాట, అటు నుంచి కూడా పామూరు రావచ్చు. కాకపోతే చాలా అంటే చాలా లాంగ్ అయింది. మనం అయితే ఇటు వెళ్ళిపోదాం. అటు అయితే మనకి లైట్స్ ఉన్నాయి, కానీ ఇటు సైడ్ అయితే మనకి అసలు లైట్లు ఏమీ లేవు. అయినా ఇటే వెళ్దాం, చూసుకోవచ్చు. ఫుల్ చీకట అనమాట. ఎప్పటిదాకా అయితే మనం 24.3 కిలోమీటర్స్ నడిచాం, టైం వచ్చేప్పటికి 7:13 అనమాట. ఇదైతే మనకి వెళ్ళే దారిలో టెంపుల్ కనపడింది, శ్రీ చిన్న కేశవ స్వామి వారి దేవస్థానం అని చెప్పేసి. మనకి ఇంకో టెంపుల్ అయితే కనిపించింది అనమాట వెళ్ళే దారిలో. ఇక్కడైతే టిఫిన్ ఉంది, ఇంకా ఇవన్నీ షాపులు తక్కువే ఉన్నాయి, ఎందుకంటే ఇది ఊరు ఎంట్రన్సే కదా. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే బాగానే ఉంటుంది. ఈ ఊర్లో ఏంటంటే ఇక్కడ లైట్ ఉంది, మళ్ళీ కొంచెం డిస్టెన్స్ లైట్ లేదు, మళ్ళీ అక్కడ లైట్ ఉంది. ఎంత భయంకరంగా ఉందో రోడ్డు అయితే. అక్కడ లైట్లు ఉన్నాయి, మళ్ళీ అక్కడ లేవు, అక్కడ లైట్లు ఉన్నాయి, మళ్ళీ అక్కడ లేవు. చూడు వస్తున్నాడు, చూడండి అలా వస్తున్నాడు లారీ. వాడు లారీ అతను అది వెళ్తే అసలు ఏం కనపడిద్ది, ఎంత రిస్క్. చూడండి అలా ఉంటుంది నైట్ జర్నీ. మనకి రోడ్డు చూసుకొచ్చి ఎంత చీకటిగా ఉందో ఊరి నాయన. కావాలి తర్వాత మళ్ళీ ఎంత చీకటి ఇప్పుడే చూస్తున్నా, ఎప్పుడు చూడాల. చూసుకోవచ్చు ఫుల్ చీకటి. హలో, ఎవరన్నా ఉన్నారా? అసలు చూడొచ్చు అంత ఫుల్ చీకటి ఉందో. నేను ఈ ఫోన్ ఫ్లాష్ లైట్ వేసాను కాబట్టి కనిపిస్తుంది మీకు ఫుల్ చీకటి. అమ్మా అమ్మా అమ్మా, అంత చీకటి రా నాయన. కానీ అసలు కదా ఇప్పుడే మొదలైంది, ఎందుకంటే పార్ట్ 2 చాలా అండి చాలా పెద్దది కాబట్టి మరి ఉండాలి. ఈ మాత్రం డేర్ లేకపోతే ఎలాగా. ఇదేంద్రబాబు ఎంత చీకటిగా ఉంది, నేను ఎంత చీకటి ఉందా ఉంటుంది అనుకోలేదు. చాలా అండి చాలా చీకటి ఉంది. అక్కడ నుంచి అయితే మనకి లైట్లు ఉన్నాయి, ఇంకొద్దిగా ఉందన్నమాట, నడిస్తే పర్లేదు. కానీ కావలి రోడ్డు కంటే ఇది చాలా అండి చాలా పెద్దది, బాగా చీకటిగా ఉన్న రోడ్డు అయితే ఇది. మనకైతే ఇక్కడ నుంచి కొంచెం సంవాట్ బెటర్ అనమాట. లైట్లు అయితే ఉన్నాయి, మరి ఇది మొత్తం ఉంటాయో లేదో చూడాలి, ఎందుకంటే లైట్లు అయితే అక్కడ వరకు కనిపిస్తున్నాయి తప్ప తర్వాత లేవు. చూద్దాం. రీల్ పెట్టాను, రీల్ చూసి వచ్చి అయితే నాకు ఇది ఇచ్చారనమాట పరోటా అవి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నుంచి పెట్రోల్ బంక్ చూసుకుంటే మనం స్టే చేయబోయేది 300 మీటర్స్ ఉంది. మరి ఇల్లు అడుగుదాం పెట్రోల్ బంక్ దగ్గరికి, ఇల్లు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. ఇదిగో మనం అయితే పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాం, ఇల్లు అడుగుదాం బాగుంది స్టే ఒప్పుకుంటారో లేదో. మనమైతే ఇక్కడ పెట్రోల్ బంక్లో స్టే అడిగామన్నమాట, ఒప్పుకున్నారు. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే వచ్చారు టిఫిన్ది ఉందని చెప్పేసి, రాబ్రో చిల్లోదాం సరదాగా అది ఇది అంటే. సో మనకు కూడా ఏంటంటే కొంచెం జనాలతో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు అయితే రీల్ చూసి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మనమైతే స్టే చేయబోతున్నాం కదా, అక్కడ వరకు అయితే వీళ్ళు నడుస్తున్నారనమాట. మన వాళ్ళు అయితే బండ్లు ఇక్కడ పెట్టేస్తున్నారు, పెట్టేసి మనతో పాటు అయితే నడుస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మనకి లైట్లు అయితే ఉన్నాయి పర్ల. ఉందియా జగపతి కిల్లియా? అది అక్కడ దొరికింది. నైస్ నైస్ రా. సో ఇదంతా మనకి పామూరు నైట్ లైటింగ్ అనమాట, అండ్ సెంటర్ కూడా ఇదే. ఓకే బ్రో థ్యాంక్ యూ.
ఇక్కడ దాకా వచ్చినది. థ్యాంక్ యూ సో మచ్ సో నాతో పాటు నడిచారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి బ్రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే అన్న ఇదే. సో ఇప్పుడైతే మనం స్టే చేయబోయేది ఇక్కడే అనమాట. సో మనల్దే ఒకసారి వెళ్ళి మాట్లాడదాం వాళ్ళతో కూడా. వీళ్ళు ఇందాల పెట్రోల్ బంక్లో కలిపిస్తున్న వాళ్ళే. సో ఈరోజు మన స్టే అయితే ఇక్కడే అనమాట. ఈ రోజు అయితే మనం ఇప్పటిదాకా మొత్తం 27.8 కిలోమీటర్స్ అయితే నడిచాం అనమాట. టైం వచ్చేప్పటికి 9:16 అండ్ ఇక్కడ జర్నీ అనేది చూసారు కదా. ఎక్కడో పొడుగుందాం అంటే అక్కడో పొడుగున్నాం, ఏదో తిన్నాం అనుకోండి అక్కడెక్కడో తిన్నాం. సో ఇది మీకు ఈ వీడియోస్ అనేవి నచ్చుతున్నాయని అనుకున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నేనైతే మీ ఊర్లో వైపు కూడా వస్తున్నాను. సో మీరైతే నా ఇన్స్టాగ్రామ్లో రూట్ మ్యాప్ కూడా చూడొచ్చు. ఇంకా అది ఉంటాను. బాయ్ బాయ్.